సెన్స్ ఉందా నీకు అసలు? నిన్ను నమ్మి పని చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ. అది కాదు, మాట్లాడు. రీజన్స్ చెప్పినా నో యూస్ టోనీ. నీకు ఒక్క పని చెప్పా, అది కూడా చేయలేకపోయావు. ఏమైంది అన్నా? టైంకి వచ్చావన్నా, కొంచెం హెల్ప్ చేయండి, నా సావు కొడుతుంది. ఏమంది అది? నేను చెప్తా, నాకు చాలా ఆకలేసిందని టోనీ బయట ఉంటే కాల్ చేసి వచ్చేటప్పుడు ఏమైనా తీసుకున్నామని చెప్పా. అది మర్చిపోయాడు. అసలు అలా ఎలా మర్చిపోతాడు? ఏంటి నన్ను చూస్తున్నావు? అంటే మర్చిపోవడం గురించి నువ్వు మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. కమ్ ఆన్ శోభన్, ఈ మంచి చాలా బెటర్ అయ్యాను కదా, ఏది మర్చిపోవట్లేదు. అబ్బా అన్నా, అసలు జయత్రి నాకు కాలే చేయలేదు అన్నా. కాల్ చేయలేదా? చూపిమంటావా? చేస్తే చూపెట్టు. చూపినా? చెప్తా, ఊరికే లోకం అయిపోయాను అందరికి. ఏంటి చేయలే కదా? అంటే చేద్దామని అనుకున్నాను కానీ మర్చిపోయావు. నేను అదే చెప్తున్నా, వినట్లేదన్నా. ఇన్ని మాటలు పడ్డాక నేను ఫ్లాట్ లో ఉండన్నా, వెళ్ళిపోతా. అరే అది కాదురా, నేనున్ను ఈ మధ్య పరుగుతాది నా వల్ల కానే కాదు, నేను వెళ్ళిపోతా. కొంచెం ఆబ్జెంట్ మైండెడ్ రా అంతే. ఆబ్జెంట్ మైండెడ్ కాదు, అక్కడ మైండే ఆబ్జెంట్. ప్లీజ్ రా, నువ్వు ఇలా వెళ్ళిపోతానంటే కష్టమవుతుంది. సరే ఈ మంత్ రెండు గంటల కూడా ఉంటా, మళ్ళీ ఇది రిపీట్ అయిందనుకో వెళ్ళిపోతా. అనవసరంగా తిట్టు తిన్నా. సారీ శోభన్. నీ మతి మార్పు రోజు రోజుకి చాలా ఎక్కువైపోతుంది జయత్రి. నీ వల్ల అసలే సాయిగా వెళ్ళిపోయాడు, ఇప్పుడు వీడిని కూడా పంపించేసేలా ఉన్నావు. మళ్ళీ రిపీట్ చేయను శోభన్. 2 ఇయర్స్ నుంచి వింటున్నా. ఇలా ఉన్నావేంటి నువ్వు? ఇన్ని తిట్లు తిన్నా బుద్ధి రాలేదా? ఇప్పటి నుంచి బాగా అలర్ట్ గా ఉండాలి. అన్నా కర్రీ ఏం చేయమంటావు? ఏమున్నాయి? ఎక్కడ చేశారా? చేసాయి. గైస్ ఈరోజు వంట నేను వండుతాను. అన్నా కర్రీ చేయమంటావు, గ్రేవీ చేయమంటావా? పులుసు చేయరా? పులుసు చేసానా? ఓకే గైస్ వంట నేను వండుతాను. అన్నా దాంతోపాటు పచ్చిపులుసు కూడా చేసానా? పచ్చిపులుసు వద్దులేరా, మజ్జిగతో ఏదో కానిచ్చేద్దాంలే. అరే మీకు వినపట్లేదా? నేను వండుతానని చెప్తున్నాను కదా. వద్దు, నాకు వంట వచ్చు కదా, నువ్వు తిన్నావు కదా శోభన్. నీ వంట మీద నాకు ఎలాంటి డౌట్ లేదు జయత్రి, కానీ నీ ఆబ్జెంట్ మైండ్ తో ఎలా వండుతావో ఏం చేస్తావో అని భయం అంతే. అదే ఐఎమ్ ట్రైయింగ్ టు గెట్ బెటర్ అట్ ఇట్. కిచెన్ నుంచి కదలను, స్టవ్ నుంచి కళ్ళు తిప్పను, ట్రస్ట్ మీ. ఎరా సరే సరే వండు. ఎంతకైనా మంచిది, కిచెన్ లో ఒక కన్నేసి ఉంచు, నేను పెరుగు తీసుకొని వస్తా. ఓకే. జీరా అందుకో. పోప్ అందుకో. ఇప్పుడు కొంచెం కారం వేయాలి. అక్కడ పైన ఉంది. ఏ కాన్సంట్రేట్. సారీ మర్చిపోయా. నెక్స్ట్ కారం. ఇప్పుడు వేసావు కదా. వేసానా? ఆ వేసావు. ఓ అమ్మో, నేను ఉండడం మంచిదైంది, లేకుంటే ఏమైదో. ఏంటి కడుపు తేడా ఉంది, వదిలేసి వెళ్దామా? సరే వెళ్ళొద్దాం. జయత్రి నేను వాష్రూమ్కి వెళ్ళొస్తా, స్టవ్ సిమ్లో పెట్టు. నేను చూసుకుంటానులే, వెళ్ళు. 5 నిమిషాల తర్వాత ఆఫ్ చేయి. ఓకే నేను చూసుకుంటాలే. హలో, హాయ్, హౌ ఆర్ యు? లాస్ట్ టైం కాల్ బ్యాక్ చేస్తానని ఇప్పుడు చేస్తున్నావా? బా చా, మొత్తం మాడిపోయిందిగా. ఏమైంది, మాడిపోయిందా?
అబ్బా డేయ్, ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదరా. వాషింగ్ కెళ్ళి వచ్చా అన్న, అయినా 5 మినిట్స్ ఆపేమని చెప్పా. ఇంతకు ఎక్కడికి వెళ్ళింది? ఓకే ఓకే, ఆ స్మెల్ ఏంటి? వంట మాడిందా? మా కడుపు మాడింది. అది ఫోన్ వచ్చి మర్చిపోయాను. చా, నువ్వే తినది. అదా ఇప్పటికే లేట్ అయింది. శుభన్, నా వాటర్ బాటిల్ మర్చిపోయాను. వెళ్ళి తెచ్చుకో. సినిమా మాత్రం చాలా బాగుంది. చాలా బాగుండింది. కీ ఇవ్వు. కార్ కీ. ఇందాక ఇచ్చాను కదా జైత్రి వాటర్ బాటిల్ తీసుకుంటామంటే. పాకెట్లో లేదా? లోపల ఏమైనా పడిపోయిందా? ఒక్క నిమిషం, కారు లోపల పెట్టేశావా? సారీ, మర్చిపోయా. ఎలా అడగాలి జైత్రి? ఈసారి కరెంటు బిల్ అంటాను కదా, కొంచెం డబ్బులు అవసరం ఉంటే వాడేసుకున్నా. నువ్వు పే చేస్తావా? కట్టేస్తా కట్టేస్తా. థ్యాంక్స్ జైత్రి. అన్నట్టు ఈరోజు లాస్ట్ డేటు, మర్చిపోకుండా పే చేయి. నేను ఇప్పుడే కడతా. బాయ్. ఓకే, కరెంట్ బిల్. అమ్మా, ఈరోజు ధూళి తీరిపోయింది. ఏంటి ఫ్యాన్ వేసుకోకుండా కూర్చున్నావు? ఫ్యాన్ తిరగాలంటే పవర్ ఉండాలి కదా. పవర్ లేదా? పోయి గంట అయింది. అదే, నేను లిఫ్ట్ లోనే వచ్చాను కదా. అవునా? అదేంటి? ఈరోజు డేట్ ఎంత? 20th. అదేంటి, ఈరోజు లాస్ట్ డే కదా. టోనీ గడు కరెంట్ బిల్ కట్టలేదా? చా, వాడు కూడా ఇంత రెక్లెస్ గా ఉంటాడు అనుకోలేదు. రాణి చెప్తా వాడి సంగతి. అది వాగు. ఏరా, వచ్చావా? నువ్వు నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతావు కదా, ఇప్పుడే దొబ్బే. నీలాంటి ఇర్రెస్పాన్సిబుల్ రూమ్మేట్ తో ఉండడం కంటే ఇలాంటి ఆబ్జెంట్మెంటెడ్ జైత్రితో ఉండడం బెటరు. ఏమైందన్నా? ఎందుకురా నువ్వు కరెంట్ బిల్ కట్టలేదు? ఓనర్ చూడు, ఇప్పుడు పవర్ తీసేశాడు. ఇంత రెక్లెస్ ఉంటే కష్టం రా, నా వల్ల కాదు. ఏంటి? యాక్చువల్గా టోనీ కరెంట్ బిల్ కట్టమన్నాడు, నేనే మర్చిపోయాను. రే టోనీ, వద్దు. నువ్వు కూడా నన్ను తిట్టిన తర్వాత ఈ ఫ్లాట్ హోటల్స్ కరెంట్ నాకు పట్టలేదు, నేను వెళ్ళిపోతా. అది కాదు నేను చెప్పేదేనరా. వద్దు, నేను వెళ్ళిపోతా. సారీ శోభన్, మర్చిపోయా. అరే నేను వస్తాను, అవరా శోభన్. ఈ గజనీతో నా వల్ల కాదు. హాయ్ గాయ్స్, సారీ మర్చిపోయా వీడియోకి పార్ట్ 2 చేసాం, ఎందుకంటే దానికి చాలా మంది రిలేట్ అయ్యారు. యాక్చువల్గా నేను కూడా నా రియల్ లైఫ్ లో ఎప్పుడు మర్చిపోతూనే ఉంటాను. సో ఇంకొంత మంది రిలేట్ అయ్యి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైరలీ. థ్యాంక్ యూ బ్రో. బ్రో ఒక నిమిషం అండి. ఏంటి మీకు షుగర్ ఉందా? లేదే. మరి లేకపోతే ఇదేమో సులాబ్ కాంప్లెక్స్ అనుకున్నారా? పదే పదే వస్తున్నారు, అసలు ఏమైంది? అంటే లాస్ట్ వీక్ మా ఫ్రెండ్ బిర్యానీ చేశారు భయ్యా, అది పొద్దున్న తిని ఆఫీస్కి బయలుదేరాను. కడుపు బాగా తేడా కొట్టి బయట ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఏదో ఒకటి ఆర్డర్ చేయాలి, అయితే ఫ్రీ కదా. కుర్తి లాస్ట్ వీక్ చేసిన బిర్యానీ ఈరోజు పొద్దున్న తిన్నాడు, బయటికి వెళ్తే డబ్బులు కట్టాలని చెప్పి ఇక్కడికి వస్తాను. ఇగో ఇంకొకసారి ఇక్కడ కనిపించామనుకో మామూలు ఉండదు.